తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్గా మారింది ఈ ఎన్నికలను ఆయన ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు కనీసం పది నుంచి పదిహేను సీట్లు దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు దీంతో రేవంత్ పక్కా ప్రణాళికతో ముందుకుపోతున్నారు ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి పెద్దలతో లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు అభ్యర్థుల జాబితాను త్వరలో ఖరారు చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించాలని అధిష్టానం రేవంత్ రెడ్డికి సూచించింది గెలుపు గుర్రాలను గుర్తించి వారిని ప్రతిపాదించే విషయంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో రేవంత్ రెడ్డి మరింత దూకుడిగా ముందుకు వెళ్లనున్నారు ఇక బీజేపీ సిట్టింగ్ స్థానాలతో పాటు మరో పది స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహం రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది ఈ పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది నిజమవుతుందనే భావన ప్రజల్లోకి వెళ్తుందని కమలం పార్టీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు ఈ ప్రచారాన్ని బండి సంజయ్ లాంటి నాయకులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఉన్న సిట్టింగ్ స్థానాలు సైతం కోల్పోతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు ఖచ్చితంగా బీజేపీతో కలవాలని కేసీఆర్ కు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది కానీ దానికి బండి సంజయ్ లాంటి నాయకులు వాళ్ల ప్రసంగాలతో ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం కంటే ఒంటరిగానే పోటీ చేస్తేనే బీజేపీకి ఎక్కువ ఆదరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇటు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయన్ను కలవడం చూస్తే పార్టీ మార్పు ఖాయమని ప్రచారం జరుగుతోంది అయితే పార్టీ మార్పును వారంతా ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు అయితే మున్ముందు పార్టీ మనుగడని కాపాడుకునేందుకు కేసీఆర్ వేస్తోన్న అస్త్రం బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని అంత ఈజీగా నమ్మలేకపోతోంది బీజేపీ అధిష్టానం ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే కేసీఆర్ కు మరో మార్గం లేదు అందుకే బీజేపీతో పొత్తువైపు ఆయన ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది కానీ బండి సంజయ్ లాంటి ముఖ్య నేతలంతా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని బల్లగుద్ది చెబుతున్నారు ఒకవేళ బీఆర్ఎస్ సింగిల్ గా పోటీ చేస్తే లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమేడన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి లోక్సభ ఎన్నికల వేళ ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే